యోగి ఆదిత్యనాథ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పేరు తను చేసేది మంచి పని అయితే చాలు ఆ దేవుడు చెప్పినా వినడు అందుకే యోగి అనే పేరు ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుండి నేటి వరకు తన సంచలన నిర్ణయాలతో ఆ రాష్ట్ర రూపురేఖలే మార్చేశాడు ఇక వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని మోదీనర్లో పద్నాలుగు ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో పోలీసులు తమ విధిని సరిగ్గా నిర్వర్తించలేదని తెలిసి సినిమా తరహాలో ఏకంగా నూట ముప్పై మూడు పోలీసులను క్షణంలో సస్పెండ్ చేసి మరోసారి హీరో అయ్యాడు నూట ముప్పై మూడు పోలీసులు ఒకేసారి సస్పెన్షన్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఈ పని చేశాడు కానీ అది సినిమా ఇక్కడ రియల్ హీరో యోగి మరి అసలు అంతలా డేషన్ తీసుకోవడానికి మోదీనర్లో అసలేం జరిగింది యోగి నిర్ణయం వెనుకున్న అసలు కారణం ఏమిటి మరీ ముఖ్యంగా యోగి ఆదిత్యానాథ్ ఎవరు యోగి నిర్ణయం అనుకున్న అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం యోగి ఆదిత్యనాథ్ ఇతను తీసుకునే నిర్ణయాలు తప్పు చేసిన వాడిని భయపెడుతుంటే మరికొందరిని ఆలోచింపజేస్తున్నాయి స్వతహాగా హిందూ అతివాది అయిన యోగి ఎన్నికల ప్రచారంలో సైతం హిందుత్వ ఎజెండాను ధీటుగా ప్రయోగిస్తూ రాజకీయ రంగప్రవేశం చేశాడు ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే ఆయన జీవిత లక్ష్యం అని బహిరంగంగానే చెబుతూ ఉంటాడు రెండు వేల ఐదులో ఉత్తరప్రదేశ్లోని ఈటాలో ఐదు వేల మందికి పైగా హిందూ మతంలోకి మారారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ను అలాగే భారతదేశాన్ని హిందూ జాతిగా మార్చే వరకు తాను విశ్రమించేది లేదని స్పష్టం చేశాడు ఆయనలోని మరో విశేషం ఏమిటి అంటే ఆయన పార్లమెంటులో మాట్లాడేటప్పుడు కొందరు సభ్యులు అడ్డుతగులుతూ ఉంటారు కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెబుతూ ఉంటారు హైందవేతర సమస్యలను కూడా ఆయన పార్లమెంటులో ప్రస్తావిస్తూ ఉంటారు పేదలకు న్యాయం చేయాలన్న తపన కనబరుస్తూ ఉంటారు ఇదిలా ఉంటే రెండు వేల ఏడులో గోరఖ్పూర్ అల్లర్ల సమయంలో ఓ హిందూ బాలుడు మరణించాడు ముస్లింల మొహరం పండుగ సందర్భంగా కొందరు జరిపిన కాల్పుల్లో ఒక బాలుడు మృతి చెందాడు వెంటనే యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ హిందువులకు న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు రద్దీగా ఉండే రోడ్డుపై కాగడాల ప్రదర్శన నిర్వహించి ఆ బాలుడికి శ్రద్ధాంజలి సభ నిర్వహించారు జిల్లా మెజిస్ట్రేట్ నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ యోగి పట్టించుకోలేదు దీంతో సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం ఆయనను జైల్లో నిర్బంధించారు ఆ తర్వాత ఆయనపై ఐపీసీ సెక్షన్లు వన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ ప్రకారం కేసులు పెట్టారు అయినా అతడు భయపడలేదు ఇక సూర్య నమస్కారాలను చేయటం యోగాభ్యాసంలో భాగమని దీనిని కూడా విమర్శించేవారు సముద్రంలో పడి చావచ్చు అని లేదంటే చీకటి గదుల్లో మగ్గిపోవచ్చు అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు యోగి ఇక పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ తో షారుఖ్ ఖాన్ ని పోల్చారు ఈ దేశంలోని మెజారిటీ ప్రజలే షారుఖ్ షారుఖ్ను స్టార్ను చేశారని వాళ్లు ఆయన సినిమాలను బహిష్కరిస్తే షారుఖ్ రోడ్లపై తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు అలాగే రెండు వేల పదహారులో జనవరి మూడున పఠాన్ కోట్ దాడి జరిగిన మర్నాడు పాకిస్తాన్ పై విరుచుకుపడ్డాడు సైతాన్నైనా మార్చవచ్చు కానీ పాకిస్తాన్ను మార్చలేమన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక పుస్తకమే రాయవచ్చు యోగి ఆదిత్యనాథ్పై ఇప్పటికీ ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి అల్లర్లు హత్యాయత్నం ప్రాణాంతక ఆయుధాలని కలిగి ఉండటం శ్మశానంలోకి చొరబడడం వంటి ఆరోపణలు విచారణలో ఉన్నాయి ఫైనల్గా యోగి సిద్ధాంతం ఏమిటి అంటే చట్టాన్ని అమలు చేయవలసిన సంస్థలు తమ పాత్రకు న్యాయం చేయలేనప్పుడు సామాన్యుడు న్యాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆలోచిస్తాడు అంటాడు తను చేసే పనులు కూడా అలాగే ఉంటాయి అలా భావించే ఈ మధ్య ఉత్తరప్రదేశ్లోని మోదీనర్లో పద్నాలుగు ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో పోలీసులు తమ విధిని సరిగ్గా నిర్వర్తించలేదని తెలిసి సినిమా తరహాలో ఏకంగా నూట ముప్పై మూడు మంది పోలీసులను ఒకే ఒక్క క్షణంలో ఒకే ఒక్కడు సినిమాలో లాగా సస్పెండ్ చేసి పోలీసులకు చెమటలు పట్టించాడు కొన్ని రోజుల క్రితం మోదీనర్లో నివాసం ఉంటున్న ఓ పద్నాలుగేళ్ల బాలికను కొందరు దుండగులు అత్యాచారం చేశారు ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులు అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కానీ నిందితుల నుండి డబ్బులు తీసుకున్న పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయలేదు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి యోగికి రిపోర్ట్ చేశారు అంతే వెంటనే మోదీనర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మొత్తం నూట ముప్పై మూడు మంది పోలీసులను సస్పెండ్ చేశాడు అంతకుముందు ఈ పోలీస్ స్టేషన్ గురించి వివరాలు సేకరించగా ఇక్కడి పోలీసులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదని తెలిసింది అందుకే యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయం కాస్త మీడియా దృష్టికి రావడంతో ఏమైనా సీఎం అంటే ఎలా ఉండాలి అని యోగి ఆదిత్యనాథ్ను తెగ పొగిడేస్తున్నారు మరి యోగి ఆదిత్యనాథ్పై మీ కామెంట్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి